జై శ్రీమన్నారాయణ తెలుగు తెలంగాణ జానపద సామెతలు ఇది డెబ్బై ఆరవ విభాగం ఇందులో శృంగార సామెతలు అరవై మూడవ విభాగం గురించి చెప్పడం జరుగుతున్నది సాహితీ మిత్రులకు సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు ప్రేక్షకులకు విదేశాలలో ఉండి నన్ను అభిమానిస్తున్న తెలుగు భాషాభిమానులకు నమస్కారములు అయితే కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఎర్రకత్వ గ్రామం నుండి సూర సురేష్ గారు మరియు నిజామాబాదు జిల్లా కమ్మర్పల్లి మండలం కమ్మర్పల్లి గ్రామం నుండి శృంకరి రాజేశ్వర్ గారు కొంత జానపద సాహిత్యాన్ని పంపించారు వారికి నమస్కరిస్తున్నారు అయితే మనం శృంగార సామెతలలోకి వెళ్ళుదాం నన్ను దెంగితే దెంగింలు కానీ మా మామ గుద్ద దెంగున్లి మీకు పుణ్యం ఉంటుంది అన్నదట కోడలు నన్ను దెంగితే దెంగిళ్ళు కానీ మా మామ గుద్ద దెంగున్లి మీకు పుణ్యం ఉంటుంది అన్నదట కోడలు అన్నట్టు అంటే ఇది ఎలా అంటే నాడు బాల్య వివాహాలు జరిగేవి అయితే పిల్ల పుష్పవతి అయ్యేంత వరకు తల్లిగారింట్లోనే ఉండేది బస్సులు లేవు కాలినడకన వెళ్ళేడివారు లేదా ఎడ్ల బండి మీద వారు అన్నమాట అయితే పిల్లను తోలుకు పిల్లగాడు పోయేవాడు కాదు ఇంట్లోని పెద్దలు అత్త లేదా మామ వెళ్ళి తీసుకువచ్చేది వారన్నమాట అయితే కోడలు కొడుకుతో సంసారం చేస్తున్నది కాన్పు కాలేదు అంటే సంతానం అనేది కాలేదు కోడలు కొడుకుతో సంతా మన కోడలు కొడుకుతో సంసారం చేస్తున్నది సంతానము కాలేదు అయితే ఈమె కొంచెం ఎక్కువ గడసరిది అన్నమాట అయితే ఈ మామ కూడా ఈమె కంటే ఇంకా ఎక్కువ గడుసరి వాడు ఏది ఈ కోడలు వల్ల మామ ఇంకా గడుసరి వాడు అయితే ఓ రోజు ఈ కోడలు తన తల్లిగారింటికాడ ఉన్నది కోడలు రావడానికి మామ వెళ్ళిండు మామ పోయి తీసుకొని వచ్చేటప్పుడు నడకన నడుచుకుంటూ వస్తుండ అయితే చాలా దట్టమైన అడవి ఆ అడవిలో దారి కాచిన దొంగలు ఈ మన మామను దొరకబట్టి ఆ చెట్టుకు కట్టేసిండు కోడలను కొద్ది దూరం తీసుకొని వెళ్ళిండు కొద్ది దూరం చెట్ల సాటుకు తీసుకొని పోయి ఈమెతో శృంగారంలో అన్నమాట ఏది దొంగలు శృంగారంలో ఉన్నారు శృంగార కార్యక్రమము అయిపోయిన పిదప ఈమెను వెళ్ళిపోమ్మా అని చెప్పి చెప్పి దొంగలు చెప్పిండు అప్పుడు ఆమె ఏమంటుందంటే నేను వెళ్ళను ఈ విషయము ఇక్కడ జరిగిన విషయము మా మామగారు మా ఆయనతో చెప్తాడు మా ఆయనతో చెప్పడం వలన నన్ను విడిచిపెడతాడు కాబట్టి నేను వెళ్ళను మా మామగారి నోరు మూపించాలి అది మీతోనే సాధ్యమవుతుంది ఇప్పుడు నాతో మీరు ఎలా శృంగారంలో ఉన్నారో మా మామగారితో అలాగనే శృంగారంలో ఉండండి అంటే నన్ను దెంగితే దెంగిళ్ళు కానీ మా మామ గుద్ద గుద్దదదేంగుల్లి మీకు పుణ్యం ఉంటుంది అని అన్నదన్నమాట అప్పుడు ఈ వీళ్ళు దొంగలు వీళ్ళ మామతో కూడా శృంగారంలో ఉన్నారు అంటే ఈ మామ యొక్క గుద్దదదేంగిల్ అనమాట అప్పుడు ఈ కార్యక్రమం అయిపోయింది అయిపోయిన తర్వాత మామ కోడలు తీసుకొని వస్తున్నాడు వచ్చేటప్పుడు మామ ఏమంటున్నాడు అంటే కోడల కోడల ఈ అడవిలో జరిగినది అంటే నీకు జరిగిన విషయం నాకు జరిగిన విషయము ఇతరులకు చెప్పవద్దు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పవద్దు ఇది నీ మధ్యలో నా మధ్యలోనే ఉండాలి కోడల అని చెప్పి చెప్పి మామ కోడలికి చెప్పిండు సరే మామ అని చెప్పి చెప్పి కోడలు అన్నది అంటే కోడలకు ఏదైనా కీడు జరిగినప్పుడు చెడు జరిగినప్పుడు ఆమె ఏమనుకుంటుంది నాకు జరిగినట్టు మా మామకు జరిగితే మంచిగా ఉండు నాకు జరిగినట్టు మా అత్త కన్నా జరగపాయే అని చెప్పి చెప్పి అన్నప్పుడు ఇతరులు ఆ మాట విని ఏం మాట్లాడుతున్నావే నన్ను దెంగితే దెంగిన్లు కానీ మా మామ గుద్ద దెంగి మీకు పుణ్యం ఉంటుంది అన్నదట కోడలు వెనుకటికి అని అలాంటి సందర్భంలో మన వాళ్ళు ఉపయోగిస్తారన్నమాట నన్ను దెంగితే దెంగిళ్ళు కానీ మా మామ గుద్ద దెంగుల్ని మీకు పుణ్యం ఉంటుంది అన్నదట వెనకటికి కోడలు ఓ కోడలు అన్నదట అని చెప్పి మన వాళ్ళు వివిధ సందర్భాలలో ఉపయోగిస్తారన్నమాట రాజారాజా పొగలాంటి చీర కావాలి రాజా అన్నదట రాజారాజా పొగలాంటి చీర కావాలి రాజా అన్నదట అప్పుడు ప్రధాన ఏమన్నాడు రాజా రాజా అడ్డడు పిత్తులు కావాలి రాజా నాకు అన్నాడట రాజా పొగ లాంటి చీర కావాలి రాజా అని రాణి అడిగితే అడ్డడు పిత్తులు కావాలి రాజా అని చెప్పి ప్రధాని అన్నాడట అని చెప్పి అంటారన్నమాట ఇది ఎలా అంటే రాజు సింహాసనంపై కూర్చున్నాడు కూర్చుండి మన పొగ తాగుతున్నాడు ఆ పొగ మన తన రెండు పెదవులతో పైకి ఊదుతున్నాడు ఆ పొగ వంకర టింకరగా వయ్యారంగా మెలికలు తిరుగుతూ వెళుతుందన్నమాట ఆ పొగను చూసి రాణి ఏమంటుంది రాజా రాజా పొగ టింకరగా వయ్యారంగా మెలికలు తిరుగుతూ పోతున్నది అలాంటి చీర అయితే బాగుండు నేను కట్టుకుంటా అని చెప్పి రాజుతో ఈ రాణి అన్నది అప్పుడు రాజు ఏమన్నాడు ఏ ప్రధాని కదా రాణికి పొగలాంటి చీర కావాలట ఆ పొగలాంటి చీర తీసుకురా అని చెప్పి చెప్పి రాజు ప్రధానికి చెప్పింది అనమాట అప్పుడు ప్రధాని ఏమన్నాడు రాజారాజా తీసుకొస్తాను కానీ నాకు అడ్డడు పిత్తులు కావాలి రాజా అని చెప్పి చెప్పి మన ఏది ప్రధాని అన్నాడు అనమాట అంటే సరే అని చెప్పి చెప్పి ఈ రాజు ఇతరులను అడిగిండనమాట ఏది అరే పిత్తులు ఎక్కడ దొరుకుతాయి రా అని చెప్పి చెప్పి ఇతరులను సహాయం కోరిండు వాళ్ళు ఇతరులు ఏమన్నారు రాజా పిత్తులు అనేవి మన ఊర్లోనే దొరుకుతాయి పిత్తులు పుష్కలంగా ఉన్నాయి కానీ మనకు అణుములు అంటే అనప గుడాలు పోయాలి అనప గుగ్గిలు పోయాలి పోసి ఊరోళ్ళందరికీ పెట్టినట్టయితే పు పిత్తులు పుష్కలంగా ఇక్కడనే దొరుకుతాయి రాజా అని చెప్పి చెప్పి ఇతరులు చెప్పిండ సరే అని చెప్పి చెప్పి రాజు మన కడాయిల గుడాలు పోపించిండు గుడాలు పోపించి ఊరందరికీ గుడాలు పెట్టిండు ఈ గుడాలు అందరు బుక్కి బుక్కి మన పిత్తులు విత్తుతుళ్ళు పిత్తులు విత్తుతులు కానీ ఈ అడ్డ ఏడ నిండుతుంది అడ్డ నిండదు కదా కాబట్టి అప్పుడు ప్రధాని ఏమన్నాడంటే రాజారాజా ఈ మన రాణికి చీర తీసుకురావడము సాధ్యము కాదు రాజా రాజా రాణికి పొగ లాంటి చీర తీసుకురావడము సాధ్యం కాదు అట్లనే అడ్డటి పిత్తులు నిండడం కూడా సాధ్యం కాదు పొగ ఈ మన పిత్తులు అనేవి వాటికి ఆకర్షణ శక్తి అనేది ఉండదు అవి గాలిలోనే లేచిపోతాయి అని హితం చెప్పాడనమాట ఏవి ప్రతాని రాజుకు హితము పలికాడు అయితే మన వాళ్ళు వివిధ సందర్భాలలో అంటారనమాట అన్నట్టే ఉన్నది పోయింది రాజా పొగలాంటి చీర కావాలి రాజా అని రాణి అంటే అటు అటు పిత్తులు కావాలి రాజా అని ప్రధాని అన్నాడట అని చెప్పి చెప్పి మన వాళ్ళు వివిధ సందర్భాలలో ఉపయోగిస్తారన్నమాట మతి మరుపు అల్లుని తీరు సంబురాల రాంబాబు తీరు అని అంటారన్నమాట మతి మరుపు అల్లుని తీరు సంబురాల రాంబాబు తీరు అని కొన్ని ప్రాంతాలలో అంటారు ఇదేలా అంటే ఒక ఊరిలో భార్య భర్తలు ఉన్నారు భార్య పేరేమో రాజు భర్త పేరేమో నందు అయితే నందు బట్టల దుకాణానికి వేయండి బట్టల దుకాణానికి పోయి బట్టలు కావాలంటే ఆయన అప్పుడే మన ఏది ముట్టిస్తున్నాడు ఏది మన దేవునికి దీపం ముట్టిస్తుంది అరే పొదుగల పొదుగలని ఉందని చెప్పి చెప్పి ఆయన దిగి బట్టలు వేసిండు దోతుల జోడలు ఈ అంగిపీ పీసులు అన్నీ వేసేవారికి ఆయన అటు ఇటు ఇటు అటు అన్నీ జరిపేవరకల్లా పెద్ద మండ అయింది మండ అయిన వరకు ఇటు పెద్ద దండోడే ఉన్నట్టున్నాడు అని చెప్పి చెప్పి బట్టలు వేద్దామని అనుకున్నాడు ఇవన్నీ అటు ఇటు జరిపిండు జరిపేసి అందులోకి వెళ్ళి ఒక మన ఏది చూసి ఆయన ఏమంటాడంటే గీతల గీతల బట్ట కావాలి నేను నెక్కరు కుట్టించుకుంటా అని అన్నాడు అన్నకు అయ్యో నేను గీతల గీతల బట్ట కోసం గీతగానే అది చెప్తావాయ అని చెప్పి చెప్పి ఆ గీతల గీతల నెక్కరు పీసి ఇచ్చింది ఇరవై రూపాయలు ఇచ్చిండు ఆయన తీసుకొని వచ్చింది దర్జీ దగ్గరికి వెళ్ళింది దర్జీ దగ్గర కుట్టుమని ఏమని చెప్పిందంటే దర్జీ దర్జీ ఈ నెక్కరు చాలా చక్కగా కుట్టు ఈ మన ఊరు వాళ్ళు చూసి జనాలు అదిరిపోవాలి నా నెక్కరు చూసి మంచిగా కుట్టు అని చెప్పి చెప్పి చెప్పాడు అనమాట సరే అని చెప్పి చెప్పి ఆ దర్జీ కుట్టాడు అయితే ఇక ఇంటికి వచ్చిండు వచ్చి మరుసటి రోజున తన భార్య చెప్పిండు నేను దర్జీ దగ్గర నెక్కరు కుట్టించాను ఈ రోజు తీసుకొచ్చుకుంటాను నువ్వు నీళ్లు కాగబెట్టే అని చెప్పి చెప్పి భార్య చెప్పిండు సరే అని చెప్పి చెప్పి ఆమె నీళ్లు కాగబెట్టిండు మీరు బయటకు వెళ్ళిండు దర్జీ దగ్గరికి పోయి నెక్కర్ తీసుకొని వచ్చి బాత్రూంలో వేసి నా నెక్కరు బాగుంది ఆహా నా నెక్కర ఎంత అందంగా ఉన్నదని చెప్పి చెప్పి నెక్కర్ను చూసుకుంటూ జలకాలాడుతు సంబరపడిపోతున్నాడు ఇక నెక్కర దొరుకున్నాడు దొరుకుకొని వచ్చి భార్య దగ్గరికి వచ్చి నా నెక్కరెట్లు బాగుందా అంటే ఆ బాగుంది మంచి ఉంది అని చెప్పి భార్య అన్నది ఒకసారి ఊర్లోకి పోయేస్తా అని చెప్పి చెప్పి ఊర్లోకేయండి ఈ నెక్కర దొరుకుకొని ఆ ఊళ్ళో పోయే వరకల్లా ఊళ్ళే అరే నందు రా ఓళ్ళు కుట్టిండ్రే అంటే పలానా దర్జీ గుట్టిండు ఆహాహరే బాగున్నది రా నీ నెక్కరు నువ్వు మంచిగా ఉన్నావు నీ ఎక్కర్ మంచిగా ఉన్నది రా నందు అని చెప్పి చెప్పి అందరూ సంబరపడిపోయింది అన్నట్టు అది ఈ చూసి చూసి సంబరపడిపోయే వరకల్ ఈడు ఇంకా సంబరపడిపోయిండు అరే ఈ నెక్కరు మరి మా అత్తకు చూపించినట్టు అయితే ఎట్టు ఉంటుంది మా అత్త మెచ్చుకోవాలి వీళ్ళందరూ మెచ్చుకుంటుండ్రు ఊర్లో అందరూ మా అత్త మెచ్చుకోవాలి అని చెప్పి ఈయనకి ఆ అత్త మీద మనసు పడ్డది అత్తకు చూపించి రావాలి అని చెప్పి చెప్పి అనుకొని ఇంటికి వచ్చిండు భార్యతోని రాజు రాజు నా నెక్కరు మీ అమ్మకి చూపించొత్తనే అని అన్నాడు అన్నాడు అంటే పో అని చెప్పి చెప్పి వీడు ఇక వేయండు వీడు ఆ అత్తగారింటికి బయలువెళ్ళిండు బయలువెళ్ళితే పోంగ పొంగ ఒక వాగు వచ్చింది అది చిన్న చిన్నపాయ ఆ నీళ్లు ఉన్నాయి కదా మరి నా నెక్కర్ నాంతది అని చెప్పి చెప్పి ఆ నెక్కర్ను తీసి భుజం మీద వేసుకొని నడుస్తూ పోయిండు ఆ భుజం మీద వేసుకున్న తర్వాత మర్చిపోయిండు అట్లనే ఆ భుజం మీదనే ఉన్నది ఇక ఊరు వచ్చితే ఆ ఊరిలో ప్రవేశించిండు ఆ ఊరు వాళ్ళందరూ చూసారే ఇది ఏంది వీడు ఇక పలానా అల్లుడు ఆ నిక్కరు భుజం మీద వేసుకున్నాడు ఈ బురవతలని నడుస్తుండు అని చెప్పి చెప్పి అందరూ ఆశ్చర్యపోయి అందరూ ఆ కుడి చేతులు మన ఏది పెదవులపై వేసుకుంటున్నట్టు అంటే వీడేమనుకుంటారు అరే నా నిక్కరు ఎంత మంచిగా ఉన్నది దర్జీ యొక్క పనితనం ఎంత మంచిగా ఉన్నది నా నిక్కర్ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు నా నిక్కరు ఇంత మంచిగా కుట్టిండు ఆయన భలే కుట్టాడు దర్జీ అని చెప్పి చెప్పి ఈయన సంబరపడిపోతున్నాడు వీళ్ళందరూ అరే ఈరా ఈయనకి ఏమైందిరా వీడు బరివతలని ఎత్తున్నాడు వీనికి అంటే వాని ఒక అంగం నల్లగా పొడుగ్గా మన్ను ఉన్నలాగా ఉన్నది పాములాగా మన్ను ఉన్నలాగా నల్లగా మన్ను ఉన్నలాగా పాములాగా వీని అంగం ఉన్నది ఆ అంగాన్ని చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు అరే ఇది ఏంది వీడి ఇట్లా ఉండు బరివతలు అత్తుండని చెప్పి చెప్పి ఊరు వాళ్ళందరూ అనుకుంటాడు వీడేమో నా నెక్కర్ మంచిగా ఉన్నది అందరు నన్నయూత్తుళ్ళు నా నెక్కర్ని యుత్తుళ్ళు అని చెప్పి చెప్పి వీడు సంబరపడిపోతుంది ఇదే అత్త వాళ్ళ ఇంటికి వచ్చింది అత్తగారి ఇంటికి వచ్చేవారు కల అత్త మా అల్లుడు వస్తుండని చెప్పి చెప్పి మన ఏది కోలముంతల నీళ్ళు తీసుకొని అల్లుడా కడుక్కో అని చెప్పి చెప్పిస్తే అత్తను నా ముఖం చూసుకుంటా ఎందుకు ఇస్తున్నావు నీళ్ళు నా కిందికి వీడు నా నెక్కరి చూడు అత్త అని చెప్పి చెప్పి అల్లుడు అన్నాడు కిందికి వరకల్లా ఈడు బరివేతలు ఉన్నాడు ఈ బరివతలు చూసి అతను అంగాన్ని చూసి ఆమె ఎల్లెల కళ పడిపోయింది ఏది అత్త వెనక ఎల్లెల్కల పడిపోయింది ఎల్లెళ్ళ పడిపోయే వరకు మామ ఇంట్లో ఉన్నాడు అరే ఇదేమో పందిరిగినా ఊలింది ఏంది డ్రామను సపోర్ట్ అని చెప్పి చెప్పి మామ ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకి వచ్చేసేసరికి అత్తనోమో మన ఏది భార్యనోమో కింద పడిపోయి ఉన్నది అల్లుడోమో బరివేతలు ఉన్నాడు ఏం పుట్టింద్రా ఏం రోగం పుట్టిందిరా నువ్వు ఈ బరివతలు వచ్చినావు అని చెప్పి అనవరకు అది కింద చూసుకున్నావు కింద చూసుకోవాలి బరివతలు ఉన్నాయని చెప్పి బరివతలు ఉన్నా అని చెప్పి చెప్పి అడు ఊరు అంటే మన వాళ్ళు కొన్ని సందర్భాలలో అంటే వెకిలి వెకిలి చేష్టలు చేసినావా అని విషయంలో సంభ్రం సంభ్రం చెడు పని చేసినావా అని విషయంలో అంతా మంచిన ఉన్న పో మట్టి మార్పు అల్లుని తీరు మధ్యనే ఉన్నపో సాంబరాల రాంబాబు తీరు అని చెప్పి చెప్పి మన వాళ్ళు వివిధ సందర్భాలలో ఉపయోగిస్తారన్నమాట మరిన్ని శృంగార సామెతలతో మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందాం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి శ్రీమన్నారాయణ